హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృతికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను సున్నొండ్లు కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను నేను సున్నొండలు చేసినప్పుడు చిన్న మొక్క దాల్చిన చెక్క వేస్తాను దాల్చిన చెక్క వేసిన వల్ల సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి దాల్చిన చెక్క వేసి చూడండి మీరు ఇంకా ప్రతిసారి దాల్చిన చెక్క వేసే సున్ను చేసుకుంటారు మీకు అంత నచ్చుతుంది సో ఈ సున్నొండ్లు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా ఈ సున్నుండల కోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు మెనపగుళ్ళు వేసుకోవాలి ఇలా మినపగుళ్ళు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి నోట్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీడియం అయినా హై ఫ్లేమ్లో అయినా మీరు ఫ్రై చేసుకుంటే సున్నొండ్లు అంత టేస్టీగా రావు సున్నొండ్లు రుచిగా రావాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మినపగుళ్ళని ఫ్రై చేసుకోవాలి అలా లో ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడప్పుడు కలుపుతూ మీరు కావాలంటే ఏ పనైనా చేసుకోవచ్చు అలా స్టవ్ దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎంత చక్కగా ఈ మినపగుళ్ళు ఫ్రై అవుతాయో అంత రుచిగా ఉంటాయి సున్నుండ్లు నోట్ చేసుకోండి ఇక్కడ చూడండి మినపగుళ్ళు కలర్ మారిపోయి అలాగే మంచి స్మెల్ కూడా వస్తున్నాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి ఇలా బియ్యం వేసిన వల్ల సున్నుండ తింటున్నప్పుడు నాలిక్కి అంటకుండా ఉంటుంది చాలా వరకు సున్నుండ తింటున్నప్పుడు నాలుక్కి అంటితే అస్సలు నచ్చదు కదా అందుకే ఇలా బియ్యం వేసి చూడండి అస్సలు అంటకుండా చాలా బాగుంటాయి ఇలా రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసిన తర్వాత చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి ఇలా దాల్చిన చెక్క వేసిన వల్ల సున్నుండ చాలా రుచిగా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అలాగే బాగా డైజెస్ట్ కూడా అవుతుంది ఎందుకంటే నేతితో మనం సున్నుండలు చేసుకుంటాం కాబట్టి సున్నుండ తింటున్నప్పుడు భయం వేస్తుంది అందుకే ఇలా దాల్చిన చెక్క వేసుకోండి బాగా డైజెస్ట్ కూడా అయిపోతుంది అండ్ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా వేసుకొని చూడండి మీకే చాలా నచ్చుతుంది ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం బెల్లం ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ బకెట్ బెల్లం యూజ్ చేస్తున్నాను ఈ బకెట్ బెల్లంలో జిగురు ఉంటుంది ఆ జిగురు వల్ల మీకు నెయ్యి కొంచెం తక్కువ యూజ్ అవుతుంది అందుకే మీరు బకెట్ బెల్లంనే యూజ్ చేయండి ఇలా బకెట్ బెల్లం తీసుకొని చక్కగా గ్రేట్ చేసుకోవాలి ముక్కలుగా కాకుండా ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకుంటే పిండిలో ఈ బెల్లం చక్కగా కలిసిపోద్ది అందుకే గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకొని ఏ కప్తో మీరు మినపగుళ్ళు తీసుకున్నారో ఆ కప్పు నిండగా బెల్లం వేసుకోవాలి సపోజ్ మీరు రెండు కప్పులు మినపగుళ్ళు తీసుకుంటే రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి అది మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా కప్పు నిండగా బెల్లం వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఆల్రెడీ పప్పుని ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పప్పు అంతా చల్లగైపోయింది చల్లగైన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసుకొని చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ పౌడర్ అంతా వేసేసుకోవాలి చక్కగా మెత్తగా చేసుకోండి ఇప్పుడు మీరు వన్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోండి యాలకుల పౌడర్ వేసినట్టు నేను చూపించట్లేదు ఆ క్లిప్ మిస్ అయ్యింది లేదనుకోండి పప్పు మిక్సీలో వేసినప్పుడు ఒక నాలుగు యాలకులు వేసుకొని మిక్సీ చేసేసుకోండి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలి బియ్యం వేసిన వల్ల కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటుంది ఇలా పిండి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్ లో ఆల్రెడీ గ్రేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా బెల్లం ఒక కప్పు బెల్లం అంతా వేసేసుకోవాలి వేసుకొని సగం కప్పు ఈ పౌడర్ వేసుకోవాలి ఇలా పౌడర్ వేసిన వల్ల బెల్లం చక్కగా పౌడర్ అవుతుంది మీరు డైరెక్ట్గా బెల్లాన్ని పౌడర్ చేసుకుంటే ఈ బెల్లం కొంచెం జిగురుంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది ఫామ్ అయిపోద్ది అందుకే మీరు ఇలా పౌడర్ వేసుకొని మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసిన తర్వాత ఈ పౌడర్ అంతా ఈ ప్లేట్ లో వేసేసుకోవాలి మీరు గ్రేట్ చేసుకుని డైరెక్ట్ పౌడర్ లో కూడా కలుపుకోవచ్చు బట్ ఇలా బెల్లం మిక్సీ చేసుకుని వేసుకుంటే ఈజీగా పిండిలో కలిసిపోద్ది లడ్డులు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా వేసిన తర్వాత చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ వండలు లేకుండా చక్కగా పౌడర్ లాగా చేసుకోవాలి చేసిన తర్వాత నూట యాభై గ్రాములు ఆవు నెయ్యి తీసుకోవాలి నేను ఇక్కడ ఆవు నెయ్యితో చేసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి వేడి వేడి నెయ్యి ఈ పౌడర్లో వేసుకొని వండలు చేసుకోవాలి ఒక్కసారి నెయ్యి అంతా పోసుకోకండి అలా పోసుకున్నారా ఎంత నెయ్యి వేసినా ఈ పిండి అలా పీరుస్తూనే ఉంటుంది అందుకే కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ఇలా సున్ను వండలు చేసుకోండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా వండలు చేసుకోండి ఇంకొంచెం నెయ్యి వేసుకొని వండలు చేసుకోండి ఒక్కసారి మాత్రం నెయ్యి అంతా వేసుకోకండి ఒక్కసారి వేసుకున్నారా మీకు నెయ్యి చాలా యూజ్ అవుతుంది ఇలా వండని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలా చేసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ సున్నుండ చేసుకుంటే నెయ్యి రిలీజ్ అయ్యి సున్నుండ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లడ్డు అయిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మీరు కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని అన్ని సున్నుండలు చేసుకోవాలి సపోజ్ నెయ్యి చల్లగైపోతే మళ్ళీ మీరు నెయ్యిని వేడి చేసుకొని ఈ సున్నుండల్లో కలుపుకోవాలి తల్లటి నెయ్యి వేసుకోకండి వేడి వేడి నెయ్యి వేసుకొని సున్నుండలు చేసుకోవాలి ఇలా సున్నుండలు చేసినప్పుడు చేతికి పిండి అంటుతుంది అప్పుడు మీరు ఇలా చాకుతోని చెయ్యిని క్లీన్ చేసుకొని ఉండలు చేసుకోండి అలా చేసుకుంటే ఉండలు షేప్ గా వస్తాయి నీట్ గా వస్తాయి మీ చేతికి పిండి అంటుతుంటే అలాగ చాకుతో క్లీన్ చేసుకుని ఉండలు చేసుకోండి నాకు ఇక్కడ ఒక కప్పు మెనపుడ్డలతో పదిహేను సున్నుండలు అయ్యాయి మీడియం సైజ్ సున్నుండలు ఒక కప్పు అంటే రెండు వందల గ్రాములు అంతేనండి సున్నుండలు రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకటి తిన్నారా అలా తింటూనే ఉంటారు అంత నచ్చితే బట్ రోజుకి ఒకటే తినండి నచ్చిందా వీడియో నచ్చిందనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్